లేదు. అదే విధంగా రాహు ఇక్కడ వైశ్రమిలా గారికి రాహు వృషభంలో ఉన్నారు. చాలా మంది ఏం చెప్తారంటే వృషభానికి అధిపతి శుక్రుడు, ఆ శుక్రుడు రాహులు ఫ్రెండ్స్ అన్నమాట, స్నేహితులు. వృషభ రాహుడు వీడికి యోగిస్తారు. ఎలా యోగిస్తారు? ఎవరైతే వీడికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు ఉన్నాయో, ఎవరైతే వీడికి వ్యతిరేకంగా మాట్లాడతారో, వాళ్ళంతా కూడా ఈ వృషభ రాహు వలన వాళ్ళు ఈవిడికి తలొగ్గి ఉంటారు. శత్రువులు ఈవిడికి లొంగి పనిచేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కొందరు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. అదేవిధంగా వృషభ రాహు వలన కష్టపెట్టించినా సరే ఆవిడకి విజయం ఆవిడ సాధిస్తుంది. ప్లవనామ సంవత్సరంలో వైశ్రమిలా గారు మహాపాదయాత్ర చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాహు మనిషిని కాళ్ళ ద్వారా కష్టపెట్టిస్తాడు. కాళ్ళ ద్వారా కష్టపెట్టించడం అంటే రాజశేఖర రెడ్డి మాదిరి ఈ వైశ్రమిలా గారు కూడా పాదయాత్ర విజయవంతం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈవిడ తలపెట్టిన పాదయాత్రే రాజకీయ రణరంగంలో రాణించి రాజకీయ చదరంగంలో పోరాడి రాజకీయంగా ఉన్నత పదవిని సాధించడానికి రాచ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అందువలన వైశ్రమిలా గారికి ప్లవనామ సంవత్సరంలో రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. ఆవిడ యొక్క రాజకీయ ఉన్నత పదవులు పొందడానికి ఎటువంటి ఆలోచన లేకుండా ప్లవనామ సంవత్సరం ఒక పునాది మాదిరి ఏర్పడుతుంది.